తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిగా 2 గంటలకు కౌంటింగ్ ను ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియనంతా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుచోట్ల నుంచి ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 602 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 34 స్థానాల్లో విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 106 స్థానాలకు పైగా విజయం సాధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కావడంతో ఇంకా చాలా చోట్ల నుంచి ఫలితాలు రానున్నాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. మెజార్టీ వార్డు మెంబర్లు ఎవరికి మద్దతిస్తారో వారికే ఉపసర్పంచ్ పదవి వరించనుంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు 26,000 మంది పోలీసులను వినియోగించారు. అటు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ముగిశాయి. వీటితో పాటు 2వ విడత ఎన్నికలు ఈ నెల 25న, 3వ విడత ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 4479 పంచాయతీల్లో 769 పంచాయతీలు, ఇక 39822 వార్డుల్లో 10654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3701 పంచాయతీలు, 28976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12202 మంది సర్పంచ్ అభ్యర్థులు వార్డులకు 70094 మంది బరిలో నిలిచారు. వెళ్ళిపోవాలి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వెంకట్, కరీంనగర్ జిల్లాలో మొత్తం 5 మండలాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 97 గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే మొత్తము ఏజెంట్లు అయితేనేమి, అభ్యర్థులు అయితేనేమి పోలింగ్ కేంద్రాలకు లోపలికి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ అయితే మొత్తం సజావుగా కొనసాగుతుంది. అయితే ఇది బ్యాలెట్ పత్రాలు కావడంతో కౌంటింగ్ ప్రక్రియ అంటే రిజల్ట్స్ మనకు పూర్తి స్థాయిలో అంటే అది తెలిసేసరికి టైం పట్టేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి రిజల్ట్ రావడానికి టైం పట్టే అవకాశం ఉంది. ఎర్రటి బ్యాలెట్ పత్రాలేమో సర్పంచ్ అభ్యర్థికి, వైట్ బ్యాలెట్ పత్రాలేమో వార్డు సభ్యులకు మొత్తం కేటాయించి మొత్తం డివైడ్ చేశారు. ఇప్పుడే డివైడ్ చేసి ఇప్పుడే ఇంతకుముందు 1 గంట క్రితం ఏదైతే క్లోజ్ అయిందో పోలింగ్, ఆ పోలింగ్ టీమ్స్ ను మొత్తం తీసి బ్యాలెట్ పేపర్లను తీసి మొత్తము బయటకు తీసి ఒక ఓపెన్ ప్లేస్ లో పోస్తున్నారు. పోసి ఆ కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడు జస్ట్ షురు అయిందని మనము చెప్పుకోవచ్చు. అదే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 414 మంది అభ్యర్థులు ఏవైతే ఉన్నారో ఆ 414 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగగా అందులో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 384 పంచాయతీలకు 384 పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే ఈ ఈ ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడే ప్రారంభమైంది. తొలి ఫలితం అయితే జగిత్యాల జిల్లాలోని చివెంల తిల్వాయి అనేటువంటి ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉంది, అది అయితే తొలి ఫలితం వచ్చేసింది. కానీ మిగతా రిజల్ట్స్ అయితే రాత్రి 8-9 కూడా అయ్యే అవకాశాలు, ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం బ్యాలెట్ పత్రాలతో సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని లెక్కలు చేయాల్సి ఉంటుంది. ఏమైనా 1-2 తేడా వచ్చినా మళ్ళీ రీకౌంటింగ్ చేయాల్సే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తం ఎన్నికల కౌంటింగ్ అయితే ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే పోలింగ్ నమోదు విషయం, పోలింగ్ శాతం ఒకసారి చూస్తే పోలింగ్ శాతం అయితే ప్రతి గ్రామంలో 70 నుంచి స్టార్ట్ అయింది, 70కి పైనే పోలింగ్ ప్రారంభమైంది. ఒక్కొక్క గ్రామంలో 95% కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది పోలింగ్ శాతం. అయితే ఓవరాల్ గా చూస్తే 82-83 మధ్యలో పోలింగ్ ఓవరాల్ గా యావరేజ్ గా చూస్తే 82-83 మధ్యన పోలింగ్ శాతం ఉందని, అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే 82 అని ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ 5 మండలాల్లోనూ ఇక్కడ 5 మండలాల్లోనూ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అయితే కౌంటింగ్ వద్ద గ్రామస్తులు అయితే ఎవరైతే ఉన్నారో మొత్తము ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్స్ కోసం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రాలు చూస్తే మొత్తం మోహరించి ఉన్నారు. ఇంతకుముందు ఓటు వేసిన తర్వాత ఇంటిలోకి వెళ్ళి లంచ్ చేసి వచ్చిన తర్వాత మొత్తము ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే పోలీసులు మొత్తం వారిని నివారించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఎక్కడైతే ఇప్పుడు మనం కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పురంలో ఇంతకుముందు అక్కడ స్వల్ప లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టడం అనేటువంటిది జరిగింది. అంటే క్యూరియాసిటీ అయితే జనాలలో ఎందుకు తమ ఊరికి ఎవరు సర్పంచ్ కాబోతున్నారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నివారించడానికి పోలీసులకు కష్టతరమైనటువంటి పరిస్థితి ఉండదని మనం చెప్పుకోవాలి. అయితే సపరేట్ గా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ను వాళ్ళకి తెలియజేసేందుకు ఒక లౌడ్ స్పీకర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అయితే వాళ్ళకి సమాచారం ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పుకోవాలి. అయితే మొత్తంగా ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితేనేమి మొత్తం ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోలేదు. కొట్లాటలు కానీ, గొడవలు కానీ, వివాదాస్పదం కానీ ఎక్కడా కాలేదు. మొత్తం ఇప్పటివరకైతే కూల్ గా ప్రశాంతంగా సాగుతుంది అనే చెప్పుకోవాలి. కౌంటింగ్ ప్రక్రియ కూడా అలాగే కొనసాగుతుంది. వెంకట్, రైట్, థ్యాంక్ యూ నవీన్.